ఈ కరోనా సమయంలో రాజకీయ నాయకులకి గొప్ప అవకాశం. అయితే ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులందరూ కూడా ఈ కరోనా సమయంలో అనేక రకాల మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఖచ్చితంగా దీని నిర్మూలన కోసం చాలా శ్రమ పడుతున్నారు. దానికి మనమందరం కూడా కృతజ్ఞతలు ఖచ్చితంగా తెలియజేద్దాం. కాకపోతే ప్రస్తుత కాలంలో ఇందాకనే ఒక చక్కని న్యూస్ విన్నాం. ఏమిటంటే సర్వేపల్లిలో ఒక ఎమ్మెల్యే గారు అలాగే కూరలన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్టుగా మనం వార్తల్లో విన్నాం. అది చాలా సంతోషించగలిగినటువంటి విషయమే. అయితే ఇదే విషయాన్ని ఇంకా మార్పులు చేస్తూ కనుక ప్రజల్లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక నిజంగా ఇప్పటిదాకా మీరు తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలని ప్రజలు ఇంకా సపోర్ట్ చేయడమే కాకుండా మీ వెనకాల వస్తూ మీకు కార్యకర్తలుగా తయారయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేమిటయ్యా అంటే కనుక ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి లేదా ఈ కరోనా అనేటటువంటి వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారణం ఒకే ఒక్కటి, ఏమిటంటే ప్రజలు బయటికి రావడం. ప్రజలు బయటికి ఎందుకు వస్తున్నారంటే ఒకే ఒక్క కారణం, నిత్యావసర వస్తువులు, కూరలు లేదా పప్పు దినుసులు లేదా మందులు కొనుక్కోవడానికి మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప మిగతా దానికి రావటం లేదు. కాబట్టి యావత్ ఈ యొక్క ప్రభుత్వాలందరూ కూడా ఏం చేయాలయ్యా అంటే కనుక ఈ సమయంలో మీరు ఉచితంగా పంచిపెడతాము లేకపోతే కనుక ప్రతి మనిషికి డబ్బులు ఇస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు, సంతోషమే. కానీ దానికన్నా ముఖ్యమైనగా చేయవలసినటువంటిది ఏమిటయ్యా అంటే కనుక ఈ సమయంలో ఈ ప్రతి పేదవాడు కూడా తినడానికి తిండి లేక అలమటించేటటువంటి సమయంలో మీ బాధ్యతగా కూరలన్నీ కూడా ప్రభుత్వాలే కొని లేకపోతే నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రభుత్వం కొని ఎవరైతే దానికి అర్హులో వాళ్ళందరికీ కూడా మీ యొక్క గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీని కనుక చేయగలిగితే ఒక్కొక్క 50 ఇళ్ళకి ఒక గ్రామ వాలంటీర్ ఉన్నారు కాబట్టి రోజుకి 50 ఇళ్ళు తిరగాలంటే వాలంటీర్కి 4 గంటలు కానీ 3 గంటలు కానీ సరిపోతుంది. అంతకన్నా తక్కువ టైమే పడుతుంది. అందుచేత ప్రతిరోజు గ్రామ వాలంటీర్ పని ఏమిట్రా అంటే కనుక ఉదయాన్నే మార్కెట్లో తను హోల్సేల్గా ఈ కూరలు కానీ పప్పు దినుసులు కానీ కొండం. ఒక రోజుకి ఒక కుటుంబానికి అంటే ఇంట్లో ఉండేటువంటి మనుషులు లెక్క పెట్టుకుని వాళ్ళకి ఎంతవరకు ద్రవ్యం సరిపోతుందో అంతవరకు ప్యాకింగ్ చేసుకుని ఆ ప్యాకెట్లని ఇంట్లో ఒక మనిషి ఉంటే ఒక ప్యాకెట్టు, ఇద్దరు ఉంటే 2 ప్యాకెట్లు, ఆ రకంగా ప్యాకెట్లని పంచిపెట్టుకుంటూ తనకున్నటువంటి 50 ఇళ్ళకి ఆ వాలంటీర్ కనుక సప్లై చేస్తూ ఈ 21 రోజులు కనుక ఉన్నట్లయితే దానివల్ల 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, ఇంట్లో ఉండేటటువంటి సామాన్యుడు మార్కెట్లలోకి గుంపులుగా రాడు. అలాగే మీరు ఏదైతే ప్రజలకి సేవ చేద్దామనుకుంటున్నారో, ఉచితంగా పథకాలు ఇద్దామనుకుంటున్నారో, ఉచితంగా వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటున్నారో, లబ్ధి చేకూరుద్దామనుకుంటున్నారో, దాన్ని మీరు ఖచ్చితంగా పాటించగలరు. దాని ద్వారా మీరు నియమించినటువంటి వాలంటీర్ల వల్ల ప్రయోజనం ఏంటి అనేటటువంటిది ప్రజలకు తెలుస్తుంది. అలాగే గ్రామ వాలంటీర్లకు కూడా వాళ్ళు తీసుకున్న డబ్బులకి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి, ఈ సమయంలో వాళ్ళు చేసే సేవకి వాళ్ళంతట వాళ్ళకే చక్కని సంతృప్తి కలుగుతుంది. ఇప్పటిదాకా గ్రామ వాలంటీర్లలో ఒక అసంతృప్తి ఉంది, ఎందుకు మమ్మల్ని నియమించారా, ఏంటి మా చేతి ఇలాంటి పనులు చేయిస్తున్నారా అనేటటువంటి ఒక అసంతృప్తి. కానీ ఈ సమయంలో గ్రామ వాలంటీర్ల ద్వారా ఇలాంటి చక్కని పనిని కనుక చేయించినట్లయితే ప్రభుత్వం పేదవాడికి సాయం చేసినట్టు అవుతుంది, అలాగే గుంపులు గుంపులుగా రాకుండా కరోనా అరికెట్టినట్టు అవుతుంది, అలాగే గ్రామ వాలంటీర్ల విలువ ప్రతి ప్రజలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ప్రతి రాష్ట్రము కూడా ఈ రకంగా గ్రామ వాలంటీర్లు వినియోగించుకుని కొత్తగా నియమించే అవకాశాలు కలుగుతుంటాయి. కాబట్టి దయుంచి ప్రభుత్వానికి నేను ఇచ్చినటువంటి సూచనని నేనేదో తెలివైన వాళ్ళే ఇచ్చాను అనుకోకుండా నాకు వచ్చినటువంటి ఈ యొక్క అద్భుత ఆలోచనని మీతో పంచుకుంటున్నాను. ఇందులో మంచి ఉంటే ఆచరించవలసిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అని మాత్రం ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి ఇది సప్లై చేసి, ఒకవేళ బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, తెల్ల రేషన్ లేనటువంటి వాళ్ళకి కూడా దీన్ని మామూలుగా ఇంటికి కూరలు అమ్మకుండా మామూలుగా ఫ్రీగా ఇవ్వకుండా అవసరమైతే డబ్బులు తీసుకునైనా ఇచ్చే ప్రయత్నాన్ని కూడా చేయొచ్చు. దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక మీరు మీ యొక్క తెలివైనటువంటి ఏదైనా కొంచెం ప్రభుత్వ అధికారులతో చర్చించుకుని ఇలాంటి ఆలోచన నిర్ణయాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఒక సదరు నేను కూడా ఒక సామాన్య ప్రజలుగా సామాన్యమైనటువంటి ఒక పౌరుడిగా ఈ విషయాన్ని ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి నా వంతు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, స్వస్తి.